బైబిల్ గ్రంథములో ఈ మాసం యొక్క చివరి పునరుత్థానపు ఆరాధనకి మనం చేరి వచ్చాం. జ్ఞాపక స్తంభాలు అనేటువంటి ఒక అంశం మీద ఒక 4-5 మాటలు మీకు తెలియచెప్పాలని మీ ముందు నిలిచి ఉన్నాను. జ్ఞాపక స్తంభాలు, మాసములు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేళ్ళు చేస్తూ ఉన్నాడు. వాటన్నిటినీ తలంచుకుంటూ బైబిల్లో పూర్వ పితరులు, మన తండ్రులైన వాళ్ళ జీవితాల్లో ఎన్నో కార్యాలు వారు దేవుని చేత పొందుకున్నప్పుడు వాటికి గుర్తుగా అక్కడక్కడ కొన్ని జ్ఞాపక స్తంభాలుగా ఏర్పాటు చేసినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. జ్ఞాపక స్తంభాలు, అవి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగజేస్తూ ఉన్నాయి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాటలు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే దేవుడు వ్రాసి పెట్టాడు. కనుక పూర్వకాలములో చాలామంది పితరుల జీవితాల్లో వాళ్ళు దేవుడు వారిని నడిపించిన విధానాన్ని బట్టి, వారి యొక్క జీవిత అనుభవాలలో వాళ్ళు ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులను బట్టి అక్కడక్కడ జ్ఞాపక స్తంభాలు నిర్మించినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఈ పునరుత్థాన దినమున మనము ఆ జ్ఞాపక స్తంభాలను జ్ఞాపకం చేసుకొని మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవడం ఎంతైనా ఉత్తమమైన పని. ఎందుకంటే ప్రతి జ్ఞాపక స్తంభానికి దానికి గల కారణాలు, కొన్ని ఆత్మీయ అనుభవాలు కూడా బైబిల్లో రాసి పెట్టాడు. గనుక జ్ఞాపక స్తంభాలు అనేవి ఇప్పుడు కూడా లోకంలో మనం చూస్తూ ఉంటాం. బిఆర్ అంబేద్కర్ బొమ్మ ఉంది, జ్ఞాపకార్థంగా అక్కడక్కడక్కడ పెట్టి ఉంటారు. ఎందుకంటే ఆయనే కాన్స్టిట్యూషన్ని వ్రాసిన వారు. ఇంకా కొంతమంది ఈ ఒలింపిక్స్లో లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు జ్ఞాపకార్థంగా స్తంభాలని లేక వాళ్ళ బొమ్మని జ్ఞాపక స్తంభాలుగా అక్కడక్కడ నిలవబెట్టి వాళ్ళు చేసినటువంటి మంచి పనులను బట్టి ఆయా సందర్భాల్లో వాటికి పూలదండలు వేస్తూ ఉంటారు, నమస్కారం చేస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు. స్వతంత్ర రోజు, స్వతంత్రం వచ్చినటువంటి రోజున గాంధీ తాతకి కూడా పూలదండ వేసి జ్ఞాపకార్థంగా ఉన్నటువంటి ఆయన స్తంభానికి సన్మానం చేస్తూ ఉంటారు. మరికొందరు జ్ఞాపక స్తంభాలుగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో నేను చూసినప్పుడు 60-70 అడుగుల ఒక రాతి బొమ్మని ప్రతి సంవత్సరం వాళ్ళు దేవునిగా కొలిచి ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. లోకములు ఎన్నో జ్ఞాపక స్తంభాలు అక్కడక్కడ ఉన్నాయి. కానీ ప్రేమిన వర్లరా, బైబిల్లో కూడా ఈ జ్ఞాపక స్తంభాలు ఆయా సందర్భాల్లో వాళ్ళు స్థాపించినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 5వ వాక్యము నుండి నేను చెప్తాను, మీరు ఆలకించండి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ముందుగా దేవుడు పితరులతో వాగ్దానం చేసిన దేవుడు యెహోషువ నాయకత్వములో, కాలేబు యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు 39 మంది రాజులని, 7 రకములైనటువంటి అన్య జనాంగములను జయించి కనాను దేశానికి చేరాలి. అందునిమిత్తం వాళ్ళ జీవితాల్లో ఎన్నో పోరాటాలు కూడా ఎదురయ్యాయి, యుద్ధాలు కూడా చేయవలసి వచ్చింది. కొన్నిసార్లు అపజయాలు, మరికొన్నిసార్లు దేవుడు వారి పక్షమై ఉండి జయమిస్తూ వచ్చాడు. వాళ్ళు
చేరవలసిన ఆ కనాను దేశానికి, ఆ గమ్యానికి చేరవలసిన పరిస్థితుల్లో ముందుగా వాళ్ళు ఎన్నో యుద్ధాలు చేయవలసి వచ్చింది, ఎన్నో పోరాటాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆకలి దప్పులు, కష్టాలు, కన్నీళ్లు వాళ్ళ జీవితాలలో ఎదురయ్యాయి. ఇస్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు కనాను దేశానికి ప్రయాణం చేస్తూ వచ్చారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వాళ్ళు 40 సంవత్సరాల వరకు వాళ్ళ ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. వాళ్ళు చాలా ప్రాంతాలు ప్రయాణం చేస్తూ ఉండగా ఈ యోర్దాను అనే నదిని దాటవలసిన పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో యెహోషువా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కనాను దేశానికి చేరవలను అంటే ముందుగా ఈ యోర్దానును కూడా దాటి వెళ్ళాలి, ఆ తర్వాత ఎరికో, ఆ తర్వాత ఆయి, ఇంకా చాలా పట్టణాల్లో వాళ్ళు జయించి ముందుకు వెళ్ళాలి. అయితే ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువా జనులందరూ కూడా యోర్దాను నది దాటవలసిన సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషి చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టడని వారికి ఆజ్ఞాపించుము అంటాడు. యోర్దాను నదిని వాళ్ళు దాటిన తర్వాత, యోర్దాను నది దాటిన తర్వాత అవతలి భాగమున ఇశ్రాయేలు గోత్రములో 12 మనుషులు, ఇశ్రాయేలు గోత్రములలో 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి సంబంధించి 12 రాళ్ళను తీసుకొని వెళ్ళి వాళ్ళు యోర్దాను అవతల వాటిని నిలవబెట్టాలి. 5వ వాక్యము నుండి నేను చదువుతాను, మీరు ఆలకించండి. వారితో ఇట్లంటూ ఉన్నాడు, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రములు లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలను, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసమును ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. యోర్దాను నది దాటడం మామూలు విషయం కాదు. ఒక చిన్న నదిని దాటాలంటేనే చాలా ఇబ్బందితో దాటి వెళ్తారు, పడవలో కానీ ప్రయాణం చేసేటప్పుడు. మరి యోర్దాన్ నదిని వాళ్ళు దాటవలను అంటే అది యెహోషువా ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. 3వ అధ్యాయములో యోర్దానును ఏ విధంగా దేవుడు దాటింపచేశాడో ఆ విషయాలన్నీ మీరు తర్వాత చదువుకోనండి, క్లుప్తంగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. యోర్దానును దాటుట తుదముట్టించిన తర్వాత, యోర్దాను నదిని దాటేటప్పుడు యాజకులు నిబంధన మందసాన్ని మోసుకొని ఉన్నారు, కాళ్ళు ఆ యోర్దాను నదిని నిలిపారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలులందరూ కూడా 6 నెలల మీద దాటుచు వచ్చిరి. 3వ అధ్యాయం చివరి వాక్యములో మీరు తర్వాత చదువుకోనండి. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువా యోర్దాన్ నదిని దాటి అవతలికి వచ్చేసారు. వచ్చిన తర్వాత 12 రాళ్లని ఒక్కొక్క గోత్రానికి సంబంధించి 12 రాళ్లని జ్ఞాపకార్థముగా వాళ్ళు ఉంచారు, అక్కడ నిలవబెట్టారు. ఈ రాళ్ళు ఎందుకు నానా అని ఒకవేళ మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే మీరేమని చెప్పాలి? మా దేవుడు ఈ యోర్దానును దాటింపచేశాడు, ఆయన చేసినటువంటి మేళ్లకు ప్రతిగా ఈ జ్ఞాపకార్థముకి స్తంభాలని నిలవబెట్టాము అని చెప్పాలి వాళ్ళు.
ఆ రాళ్ళు వాళ్ళు చూసినప్పుడెల్లా మా తండ్రులని మా పూర్వపితరులని దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించిన ఆ రోజు నుండి ఈ యోర్దాను కనానుకు చేరేంత వరకు ఎన్నో సమస్యలు పోరాటాలు ఎదురైనప్పుడెల్లా మా పితరుల దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు కదా. ఆహారము లేనప్పుడు ఆహారం ఇచ్చాడు, నీళ్లు లేకపోతే బండను చీల్చి నీళ్లను ఉపగజేసి దాహాన్ని తీర్చాడు, శ్రమ ఇబ్బందులు ఎదురైనప్పుడు కన్నీళ్లను తుడిచాడు. ఇవన్నీ తలంచుకొని వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా జ్ఞాపకార్థముగా 12 రాళ్ళని అక్కడ నిలిపి ఉన్నారండి. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు యెహోవా మందసమును ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. ఒక మిరాకల్ కూడా జరిగింది అక్కడ. యోర్దాను నదిన కాళ్ళ పెట్టగానే యోర్దాను నది నీళ్లు 2 పాయలుగా వాళ్ళు అది మారింది. 6 నేల మీద వాళ్ళు నడిచి వెళ్ళారు. అంతకు మునుపు ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటి వెళ్ళారు. ఫరో అతని సైన్యం ఆ ఎర్ర సముద్రములో మునిగి నశించిపోయారు. కానీ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు 6 నేల మీద నడిపించి అద్దరికి చేర్చాడు. అది గొప్ప మిరాకల్. ఆ మధ్య సైంటిస్టులు కూడా తేల్చారు, ఓ ఎర్ర సముద్రము 2 భాగాలుగా మారడమా, హౌ ఇస్ ఇంపాసిబుల్, అది ఎలా సాధ్యం, ఎలా పాసిబుల్ అయింది అని సైంటిస్టులు అంటారు. తూర్పు గాలి అనేది చాలా బలముగా విసురుతూ ఉంది. ఆ తూర్పు గాలికి దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ బలమైన గాలి విసర చేసేటట్లు దేవుడు చేశాడు. కనుక ఆ ఎర్ర సముద్రము కూడా 2 పాయలుగా మారి 6 నేల మీద నడిచి వెళ్ళారు అని సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత యోర్దా నదిని కూడా వారు దాటి వెళ్ళారు. చూడండి, ఇవన్నీ దేవుని ద్వారానే సాధ్యమై ఉన్నవి అని పెద్దలైన వాళ్ళు కూడా తెలుసుకున్నారు. దానికి గుర్తుగా వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను ప్రతిగా ఆ 12 రాళ్ళని అక్కడ నిలవబెట్టి వాటిని జ్ఞాపకార్థంగా ఉంచారు. ఎందుకు ఇవి అంటే, దేవుడు మా పట్ల ఎన్నో మేళ్లు చేశాడు, అందును బట్టే ఈ రాళ్ళను నిలిపి ఉన్నామని వాళ్ళు తరతరాల వరకు వాళ్ళు జ్ఞాపకార్థంగా వాళ్ళు తలంచుకొని వాళ్ళు దేవుని యొక్క నామాన్ని గణపరచి సాక్షిగా బ్రతకాలనే ఉద్దేశంతో ఆ రాళ్ళని అక్కడ నిలవబెట్టారు. హల్లెలూయా. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములు ఎదుగుతున్న మీరు మీ జీవితాల్లో చేసిన మేళ్లకు ప్రతిగా మీరేం చేస్తూ ఉన్నారు? మీరు చెప్పినట్టు నేను కూడా ఒక రాయిని తీసుకొచ్చి ఇంట్లో నాటుతానని అంటారేమో. ఆ రాళ్ళు మనకి ఇప్పుడు అవసరమే లేదు. మా గోత్రానికి సంబంధించి మేము ఒక రాయి తెచ్చిపెట్టుకుని మేము కూడా నాటుకుంటాం. ఇప్పుడు ఆ రాళ్ళతో మనకు అవసరమే లేదు. అయితే దేవుడు కోరుకునేది ఈ రోజుల్లో ఏంటో తెలుసిన, ఈ మాసమంతా గత దినాలన్నీ మీ పట్ల ఎన్నో మేళ్ళు చేస్తూ వచ్చాడు, మీ పిల్లల జీవితాల్లో కూడా ఎన్నో మేళ్ళు చేస్తూ వచ్చాడు. అందుకు ప్రతిగా మీరు దేవునికి చెల్లించవలసింది ఏంటో తెలుసిన, ఘనత ప్రభావములు దేవునికే మీరు చెల్లించుదురుగాక. హల్లెలూయా. స్తుతిని తప్ప ఆయన దేనిని కోరుకోవట్లేదు. మీరు చేయించిన ఉద్యోగాలు, వ్యాపారాలు, పాడి పంటలను ఆశీర్వదించారు, అందుకు దేవునికి మహిమ మీరు చెల్లించుదురుగాక. మీకు ఆరోగ్యం ఇచ్చాడు, కాపుదలు ఇచ్చాడు, అందుకు దేవునికి మీరు మహిమ చెల్లించుదురుగాక. రాకపోకల్లో దేవుడు తోడే ఉండి ఎన్నో అపాయాల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించి కాపాడుతూ ఉన్నాడు, అందుకు మీరు దేవునికి స్తుతి చెల్లించుదురుగాక. ఇలా చెప్పుకొని వెళితే ఎన్నో కార్యాలు ఈ రోజుల్లో మీ పట్ల చేస్తూ వచ్చాడు, అందు నిమిత్తం సాక్ష్యాలు కూడా చెప్తూ ఉన్నారు. ఆయన చేసిన మేలులకు ప్రతిగా స్తుతినే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. భౌతికంగా మేలు పొందినప్పుడు మనుషులు స్వార్థప్రియులుగా ఉండి లాభాపేక్షతో ఎదురు చూస్తూ ఉంటారు.
కొందరు ఘనత వాళ్లే తీసుకుంటారు కానీ దేవునికి చెల్లించరు లోకములో. ఆ మధ్య ఒక డెఫెండెమ్ స్కూల్కి వెళ్తే అక్కడ బీరువ కానీ టేబుల్ కానీ ఫ్యాన్ కానీ అన్నీ ఉన్నాయి, కానీ అన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఏంటండి మరి ఇక్కడ అన్నిటికీ పేర్లు ఉన్నాయంటే, అనా అవి డొనేట్ చేశారు, ఇవి ఇచ్చారు మాకు డెఫెండమ్ స్కూల్కి. ఎవరు ఇచ్చారంటే పలాని వాళ్ళ పేరు, పలాని మేమిచ్చాము అనటానికి అది ఒక గుర్తింపుగా, గుర్తింపుగా ఘనతగా ఆ పేరు రాసి పెడతారు. కొన్ని చర్చిలకు వెళ్ళి చూస్తే అక్కడ కూడా అలాగే ఉంటుంది. టేబుల్ ఇచ్చారా, ఆ టేబుల్ కార్నర్లో వాళ్ళ పేరు ఉంటుంది, పలాని యేసుదాస్ గారు ఈ టేబుల్ని మందిరానికి ఇచ్చారు, ఆయనది ఈ టేబుల్. పలాని ఫ్యాను మరియమ్మ ఇచ్చింది అని ఆ కార్నర్లో చిన్నగా రాసి పెట్టిస్తారు, ఆ మరియమ్మది ఆ ఫ్యాన్ అని. కుర్చీలు ఇచ్చారు ఆ కార్నర్లో, ఆ కుర్చీలు పలాని ఆయన ఇచ్చాడని చెప్పి దానికి మరలా ఒక కార్నర్లో పేరు. అప్పుడు దేవునికి మహిమ చెల్లించనట్లా చూడండి, బైబిల్ చెప్తూ ఉంది, మీరు ఏమి చేసినా కూడా అది మీరు దేవుని నామ ఘనత కొరకే మీరు చేయుడి. హల్లెలూయా. లోకములోనైతే ఘనత వాళ్ళకు వాళ్ళే తీసుకుంటూ ఉన్నారు. మీరు చూస్తూనే ఉంటారు, సంఘంలో ఒక 10,000 20,000 ఇచ్చారనుకోండి, ఆ పూట ఆ పాస్టర్ గారు అనౌన్స్మెంట్ మైకులో చేయకపోతే ఎలక్షన్ పెట్టి ఆ తర్వాత తీసేస్తారు. ఈ కచ్చరిమెట్ట ఈ ప్రాంతంలో ఎన్ని చర్చిలు లేవు అలాగా. ఇప్పుడు ఈ సంఘ సహవాసములో మనుషులేక పొగడ్తలు అస్సలు లేవు, ఘనత లేదు. నేను కూడా మిమ్మల్ని పిలిచి శాలువ కప్పి బుకే ఇచ్చేంత ఓపిక నాకు లేదు. మీరు ఏమి చేసినా కూడా దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా చేస్తూ ఉన్నారు. ఘనత ప్రభావము దేవునికి మీరు చెల్లించుదురుగాక. కానుకలు ఇస్తూ ఉన్నారు, దశంభాగాలు ఇస్తూ ఉన్నారు, సంఘానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, సంఘక్షేమాన్ని సేవకుల క్షేమాన్ని కోరి మీరు నడిపించబడుతూ ఉన్నారు. గనుక దానికి ప్రతిగా దేవుడు మీకు భౌతికంగా ఏ కొదవ లేకుండా ఆశీర్వదించి ఉండగా అందుకు మీరు దేవునికే మహిమ చెల్లించుదురుగాక. ఆధ్యాత్మిక జీవితంలో ఈ సత్వ కలిగిన సంఘములో మీరు ఎదుగుతూ ఉన్నారు, అప్పుడు కూడా ఘనత మీరు దేవునికి చెల్లించాలి. ఒకవేళ భౌతికమైన మేళ్ళు ఆత్మీయ మేళ్ళు మీరు దేవుని చేత పొందుతూ ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే పురుగులు బట్టి చచ్చిపోతారు అంతే. నేను చెప్పట్లేదు, భయపడబాకండి. అపొస్తల కార్యములు 12:21-22 మీరు చూడండి. అపొస్తల కార్యములు 12:21-22 వాక్యములో హేరోదు రాజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు, ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని. చూడండి, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక చూడండి పురుగులు పడి ప్రాణం విడిచిదచ్చాడు. చూడండి, ఇది దేవునికి ఘనత చెల్లించనందువలన పురుగులు పడి చచ్చిపోయాడు. వెంటనే పురుగులు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయో చూడండి. ప్రేమిన వర్లరా, అందు నిమిత్తమే పాత నిబంధన కాలంలో కూడా జ్ఞాపకార్థముగా 12 రాళ్ళని ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ చెప్పినట్లుగా ఆ 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రానికి సంబంధించి 12 రాళ్ళను నిలవబెట్టి వాళ్ళు దేవుణ్ణి గణపరుస్తూ వచ్చారు. యోర్ధానును ఏకరాశిగా నిలిపి దేవుడు మమ్మల్ని సురక్షితంగా దాటింపు చేశాడు, మేము క్షేమంగా అద్దరికి చేరి వచ్చాము, మా ప్రాణానికి హాని కలగకుండా కాపాడుతూ వచ్చాడు, అందుకే ఇలా జ్ఞాపకార్థంగా ఉంచామని చెప్పి వాళ్ళ పిల్లలకి పిల్లల పిల్లలకి తెలియజేస్తూ జ్ఞాపకార్థంగా ఉంచారు. ప్రేమిన వర్లరా, ఈ మాసములు ఎన్నో మేళ్ళు మీరు దేవుని చేత పొందుకున్నారు. కరోనా వచ్చింది, జ్వరం వచ్చింది అనగానే ప్రభువా కాపాడినాయన అనగానే రిలీఫ్.
అపాయాలు మరణాపాయాలు కలిగే పరిస్థితి అయినా సడన్గా దేవుడు తప్పించి కాపాడుతూ ఉన్నాడు. ఎన్నో కుటుంబాల్లో దరిద్రత, పేదరికం, కానీ మీ కుటుంబాలలో సమృద్ధిని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో అయితే, వెనిజులా అనే ప్రాంతంలో అయితే అక్కడ ఆహారం లేకుండా మట్టిని రొట్టెలుగా చేసుకొని తింటూ ఉన్నారు, మట్టిని. అయితే ప్రేమిన వర్లరా, మీకు ఆహార సమృద్ధిని, ఆర్థిక సమృద్ధిని, ఎన్నో మేళ్ళు దేవుడు మీ పట్ల చేసి ఉండగా దానికి ప్రతిగా మిమ్మల్ని దేవుడు కోరుకునేది ఏంటి, నా దగ్గరకు వచ్చేటప్పుడు మీరు గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు తీసుకురండి అని చెప్పేవాడు కాదు, లేక బోడిగుడ్డు చేసుకొని మీ పిచ్చెంటికలన్నీ తీసుకొచ్చి ముందేయండి అని చెప్పేవాడు కాదు. దేవుడు కోరుకునేది ఏంటో తెలిసినా కృతజ్ఞతాస్తుతులు. అందుకే మనము ఇప్పటి వరకు దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. ఆ స్తుతిని దేవుడు కోరుకొని ఉన్నాడు. మీరు ఇప్పుడు పొందిన మేళ్ల కంటే రాబోయే మాసంలో అధికమైన మేళ్ల చేత నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించదురుగాక. అయితే కృతజ్ఞత స్తుతులు, ప్రతిసారి మీరు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. కృతజ్ఞత లేని వారి హృదయాలు అంధకారం అయిపోతాయి. ఆ మధ్య గుడాల పండుగలో ఆ ఫారినర్స్ దగ్గర డ్యూటీ వేశారు. డ్యూటీ వేస్తే వాళ్ళు నీళ్ళు అందించినా థ్యాంక్ యూ అని అంటారు. అన్నం వడ్డించినా, అన్నం పెట్టినా థ్యాంక్ యూ అని అంటారు. మరలా కొంతమంది చెన్నై నుంచి వచ్చారు, థ్యాంక్ యూ లేదు, కింక్ యూ లేదు. ఇంకొక ఆయన పెద్ద పాస్టర్ అంటాడు, ఆ దేశంలో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే ఇలా చెప్పబట్టే అయ్యా, మనోళ్ళు ఇంకా ఇలాగే ఉన్నారంటే ఇదే థ్యాంక్స్ గివింగ్ లేదు అని అలాగే వెళ్ళిపోవడం. ప్రతిదానికి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ అండి. చూడండి, ఈ అలవాటు మనం కూడా చేసుకోవడం మంచిది. హల్లెలూయా. మనుషులు కృతజ్ఞత చెల్లించినప్పుడు కొన్నిసార్లు కోప్పడుతూ ఉంటారు, వీడికి కృతజ్ఞత లేదు కదా అని. అలాంటప్పుడు పరలోకమందున్న దేవునికి మనం ప్రతిరోజు థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి. అందుకే దావీదు ఎర్లీ మార్నింగ్ లేచి, అయ్యా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా దేవుని అనుదినము కీర్తించదునని చెప్పి ఆయన పొందిన రక్షణ, ఆయన పొందిన మేళ్ళు, తన స్థితిగతులను మార్చినటువంటి పరిస్థితులన్నీ తలంచుకొని ప్రతిరోజు ఆ కీర్తనల గ్రంథంలో ప్రతిసారి స్తుతించేవాడు, ప్రార్థించేవాడు. గనుకనే దేవుడు అతన్ని గొప్ప చేయ మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఈ మాసం యొక్క చివరి పునరుత్థాన దినమున దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా జ్ఞాపక స్తంభాలు అక్కడ నిలవబెట్టి ఉండగా, దేవుడు మీ పట్ల చేసిన మేళ్లకు ప్రతిగా మనమేమి రాళ్ళని నిలవబెట్టని అవసరమే లేదు, కానీ రాబోయే రోజుల్లో ప్రతిరోజు మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆదికాండం 19:21 ఆదికాండం 12:21-26 చూడండి. ఆదికాండం 19:26 అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చూడండి, ఇప్పుడు కూడా ఆ మధ్య ఎరుసలేం వెళ్ళినప్పుడు సాయంత్రం అయింది, వెస్లన్న చూపించారు అక్కడ ఉందని, కానీ కనవలేదు. ఉప్పు స్తంభమాయెను. ఎవరు? లోతు భార్య. ఉప్పు స్తంభమాయెను. క్లుప్తంగా నేను చెప్పి ముందుకెళ్తాను. ఆనాడు సొదొమ గొమొర్ర పట్టణంలో భయంకరమైనటువంటి పాపం. యెహెజ్కేలు గ్రంథంలో ఆ పట్టణంలో ఉన్న పాపాలు ఏంటో వ్రాయబడ్డాయి. అక్కడ ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి, అక్కడ తినడము, త్రాగడము, సుఖించడము, విచ్చలుడిగా ప్రవర్తించడం, పెళ్లి చేసుకోవడం, పెళ్ళికివ్వడం, ఈ లోక సంబంధమైన కార్యక్రమాల కంటే ఇంకా అధికమైన పాపాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఆ సమయంలో దేవుడు ఆ పట్టణం మీద అగ్నివర్షాన్ని కురిపించబోతూ ఉన్నాడు. కానీ ఆ పట్టణంలో లోతు అనే వ్యక్తి ఉన్నాడు, నీతిమంతుడు. అబ్రహాముకి ఆ లోతు బంధు,
అబ్రహాము ఇంకో ప్రాంతంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఆ సొదొమ గొమొర్ర పట్టణములో మా బంధు అయిన లోతు నివాసం చేస్తున్నాడు, వారి భార్య పిల్లలు ఉన్నారు అక్కడ. ఆ పట్టణము నాశనం అవుతూ ఉండగా, నాశనం అయ్యే పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని, లోతుని అనే భార్య పిల్లల్ని మీరు కాపాడండి అయ్యా అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి ఆ సొదొమ గొమొర్ర పట్టణం మీద అగ్నివర్షాన్ని దేవుడు కుమ్మరించినప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు అంటాడు, లోతు ఇదిగో నీవు నేను చెప్పే ఆ పర్వతానికి పారిపో అని అంటాడు. లోతు అంటాడు, అయ్యా అంత దూరం పరిగెత్తలేను కానీ ఇదిగో దగ్గరే ఈ చిన్న కొండ మీద పరిగెడతాను. నువ్వు నేను చెప్పిన పర్వతానికి పరిగెత్తూ, మొత్తానికి పరిగెడుతూ ఉన్నారు లోతు, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు. దేవుడు అగ్నివర్షాన్ని కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. అగ్నివర్షం పడుతుంది, వీళ్ళు పారిపోతున్నారు. వెనక్కి తిరిగి చూడబాకండి అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే అంత భయంకరమైన నాశనం ఆ పట్టణానికి, అగ్నివర్షం. సాధారణంగా వడగళ్ళ వర్షం పడితేనే కొన్ని పంటలన్నీ నాశనం అవుతాయి. ఆ రోజుల్లో అగ్నివర్షం, భయంకరమైన వర్షాన్ని దేవుడు కురిపిస్తూ ఉంటే, మీరు వెనుదిరిగి చూడకుండా పరిగెత్తండి అని దేవుడు చెప్తే, లోతు, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు పరిగెడుతూ ఉన్నారు. కానీ లోతు భార్య వెనుక తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను, వెనుదిరిగి చూసింది అంతే. అలాగే ఉప్పు స్తంభం ఇప్పుడు కూడా ఉంది. ఎందుకు చూసింది? వాళ్ళ ఇద్దరు కుమార్తెలకి పెళ్ళిళ్ళు చేయాలని అల్లుళ్ళని చూసి పెట్టింది. మ్యారేజ్ ప్రిపరేషన్ అంతా చేసుకున్నది. అయ్యో పోయిందే, ఇవన్నీ నాశనం అయిపోయాయే, మా అల్లుళ్ళు ఏమైపోయారో, వంటలు ఏమైపోయాయో, వెండి బంగారు డబ్బు ఏమైపోయిందో అని చూడండి. ఆమెకి ఇప్పుడు కానల్ మైండ్, ఆ లోక సంబంధమైన ఆలోచనలు కానీ ప్రాణాన్ని దక్కించుకుందామనే ఆలోచన లేదు. వెనుతిరిగి చూసి ఉపస్తంభం అయిపోయింది. ముందుకు చూడవలసిన వ్యక్తి ఎటువైపు చూస్తుంది? వెనుతిరిగి. నశించిపోతున్న వాటి కొరకు ఆమె పోరాడి వెనుతిరిగి చూసి ఉపస్తంభమైంది. పరిగెత్తేవాళ్ళు గురి గమ్యాన్ని చూసి పరిగెత్తాలి, కానీ వెనుదిరిగి చూడకూడదు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుచు ఉన్నాను. వెనుక ఏమున్నాయి? సౌలు పౌలుగా మారాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన అంటాడు, పాపులలో నేను ప్రధాన పాపిని, క్రూయల్ పర్సన్, క్రైస్తవులను హింసించేవాడు, చంపేవాడు, చిత్రవధ చేసి బాధ పెట్టేవాడు. అలాంటి వ్యక్తిగా ఉన్న నన్ను దేవుడు తన కృపచేత రక్షించాడు అని ఎన్నో విషయాలు మాట్లాడుతూ పత్రికల్లో అంటాడు, వెనుకున్న వాటిని మరిచి నేను ముందున్న వాటి కొరకు వేగిరపడి పరుగెత్తుచ్చు ఉన్నాను. హల్లెలూయా. వెనుక ఒకవేళ చూస్తే వాళ్ళు బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్, వెనుకబడిపోతారు. ఆ మధ్య ఒక సహోదరుడు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు, అన్న గతంలో నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు, పాపాలు చేశాను. ఇప్పుడు నేను బాప్తిజం తీసుకొని చర్చికి వస్తున్నాను. నేను చేసిన తప్పులు, పొరపాట్లన్నీ మరలా నాకు గుర్తుకొచ్చి నేను పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా, నేను సమాధానంగా ఉండగలనా అని సాతాను గడు ఏం చేస్తున్నాడంటే ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను క్షమించలేదు, నీవు చేసిన పాపాలు చాలా ఉన్నాయి అని విడిచిపెట్టిన వాటిని మరలా గుర్తు చేసి అతని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయాలని సాతాను ఎదురు చూస్తూ ఉన్నాడు. అందు నిమిత్తమే దేవుని ప్రజలైన వాళ్ళు వెనుకున్న వాటిని చూడకూడదు. మీరు విడిచిపెట్టినటువంటి చెడు అలవాట్లు, చెడు పాపాలు, చెడు స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మర్చిపోవాలి. గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి. కొందరు మర్చిపోరు, మరలా తవ్వుకుంటూనే ఉంటారు, అట్లా అప్పుడు ఇలా జరిగింది అని భ్రష్టత్వానికి గురవుతారు. దేవుని ప్రజలైన మీరు
ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉన్నారు. ఇంకా దేవుడు మిమ్మల్ని సంఘ సహవాసంలో అభివృద్ధి చేయుదురుగాక. మీరు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ వెనక మీరు చూసినట్లయితే, విడిచిపెట్టిన పాపాలు, విడిచిపెట్టినటువంటి దుష్టకార్యాలను మీరు చూసినట్లయితే ఆత్మీయంగా ఎదగలేరు. వాటిని పూర్తిగా మీరు మరచిపోదురుగాక. మరచిపోయినప్పుడే మీరు అభివృద్ధిని చూడగలరు. అందునిమిత్తమే దేవుడు యేసుప్రభు వారు కూడా ఒక ఈ మాట చెప్తారు. చూడండి, లోకాసువార్త 17:32 లోకాసువార్త 17:32 చూడండి, లోతు బారిని జ్ఞాపకం చేసుకునండి. ఎందుకు ఆమె జ్ఞాపకం చేసుకుంటే మనకేంటి? చాలు. లోతు బారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఉపశమనం అయిపోయింది, ఆమె జ్ఞాపకం చేసుకోండి. మనకేంటి లాభం అంటే, మీరు ఆమె వెనుతిరిగి ముందుకు పరిగెత్తలేకపోయింది. ఆధ్యాత్మిక జీవితంలో నీ విశ్వాసయాత్ర చేస్తూ ఉన్నావు, నీవు వెనుకబడిపోకుండా, బలహీనమైపోకుండా, సంఘ సహవాసంలో నీవు ఎక్కడ కృంగిపోకుండా, నీవు ఇంకా స్పిరిచువల్ లైఫ్లో ఎదిగేటట్లుగా. మీరు ఎన్ని సంఘానికి ఎన్ని సంవత్సరాలు వచ్చారు? 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాగానే ఉంది. ఆ స్పిరిచువల్ గ్రోత్ మీలో ఉందా ఒక్కసారి ఆలోచించాలి. ఆత్మీయ అభివృద్ధి మీరు ఎంతగా ఎదుగుతున్నారు? మీ ద్వారా కొందరిని సంఘానికి తీసుకొస్తున్నారా? అది అందులోనే అర్థమవుతుంది. ప్రేమైన వర్లరా, అందుకే లోతు బారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. పొరపాటున మీరు ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడిపోకుండా. వెనకబడిపోయే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసిన? పేతురు రాసిన 2:22 పేతురు రాసిన 2:22 కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడుగబడిన పంది బురదలో దొర్లినట్లును. చూడండి, ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వాళ్ళని కుక్కకి పందికి పోలుస్తూ ఉన్నారు. పందిని ఆ మధ్య ఫారిన్లో ఒక అతను స్నానం చేయించి పంది పిల్లని దానికి ఒక చైన్ కట్టి ఉదయం సాయంత్రం వాకింగ్ తీసుకెళ్తున్నాడట. మంచిగా సెంటు కొట్టి పౌడర్ రాసి ఒక డ్రెస్ కూడా కుట్టించి ఆ పంది పిల్లకి ఉదయం సాయంత్రం వాకింగ్ తీసుకెళ్తూ ఉంటే సడన్గా మురిక్కాలు వాసన వచ్చింది పందికి, పంది పిల్లకి. అబ్బా ఎంత వాసన బాగుందిరా అని చెప్పి ఈ పనికి మాలినోడు ఈ సెంటు కొట్టి ఏదేదో పిచ్చి పిచ్చి వాసన అంతా ఇదే కంపు కొడుతున్నారా అని పరుగు పరుగున ఆ చైన్ కట్టేసింటి చైన్తో దాన్ని తెంచుకొని వెళ్ళి ఆ బురదలో పడి ఆహా నా ధన్యత నా భాగ్యము అని పాట పాడుతుంది ఆ పంది పిల్ల. ఏది బురదల్లో పడి పందిని మీరు ఎంత శుభ్రం చేసి కడిగి తీసుకొచ్చినా కూడా అది శుభ్రతలో ఉండటానికి ఇష్టపడుతుందా? లేదే. ఏ కాడికి మురికి వాసన, మురికిలో వెళ్ళడానికే ఇష్టపడిద్ది, మురికిలో వెళ్ళడానికే ఇష్టపడిద్ది. కుక్క కూడా ఫుల్గా తినిద్ది. ఎక్కడైనా బిర్యానీ పెడితే ఫుల్గా తిని కొత్తక వరకు తిని ఎక్కువైపోయి క్యాక్మని కక్కేసేది. మరల అటు ఇటు చూసి అయ్యయ్యో బిర్యానీ వేస్ట్ అయిందే అని చెప్పి మరల దాన్ని తింటుంది. అయ్యయ్యో పోయిచ్చే బిర్యానీ పోయిచ్చే అని చెప్పేసి మరల తినేసిద్ది అని. చూడండి, అందుకే వెనకబడిపోయిన వాళ్ళని ఎవరితో పోల్చారు? కుక్కకి పందికి. కుక్కకి పందికి సంఘ సహవాసంలో ఉంటారు, వెనకబడిపోయిన వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటారు. చర్చి మానుకొని లేక సేవ మానుకొని ఉంటారు కదా, వాళ్ళ సహవాసం చేసేవాళ్ళు ఉంటారు. వెనకబడిపోయిన వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళ బుద్ధులే వస్తారు, నెగిటివ్గానే మాట్లాడతారు. ప్రేమైన వాళ్ళరా, మీరు ఎవరితో సహవాసం చేస్తూ ఉండాలి? ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎదుగుతూ ఉండగా ఎక్కడా మీరు బలహీనులు కాకుండా దేవుడు మిమ్మల్ని ఇంకా ఆత్మీయ జీవితంలో స్థిరపరచుదురుగాక. హల్లెలూయా. ఎక్కడా వెనుకబడే పరిస్థితులకు రాకూడదు. ఒకవేళ మీరు కొన్ని ఇబ్బందుల మధ్యలో ఆత్మీయంగా పతనమై ఉంటే బైబిల్ చెప్తుంది, యిర్మీయా గ్రంథం 2:8 చూడండి, యిర్మీయా గ్రంథం 8:4 మనుషులు ఇలాగ సెలవిచ్చుచున్నాడు,
మనుషులు పడి తిరిగి లేవకుందురా చూడండి. ఒక వ్యక్తి మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు, సడన్గా పడిపోయాడు. పడ్డవాడు అట్లాగే పడి ఉంటాడా? లేదు కదా. మరలా తాను లేస్తాడు. ఆత్మీయ జీవితంలో మనుషులు పడి తిరిగి లేవకుందురా? మీరు ఆత్మీయ జీవితంలో పడిపోయిన పరిస్థితుల్లో ఉంటే ఇదిగో ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఏ స్థితిలో మీరు ఎక్కడ పడిపోయారో దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవునికి తెలుసు. గనుక మిమ్మల్ని మీరు రిన్యూ చేసుకోవాలి ఈ మాసం యొక్క చివరి ఈ పునరుత్థాన దినమున. ఎక్కడ మీరు బలహీనపడ్డారు? ప్రార్థన జీవితంలో బలహీనపడ్డారా? బైబిల్ చదివే విషయంలో బలహీనపడ్డారా? వెనకబడిపోయారా? చర్చికి వచ్చే విషయంలో, పరిచర్య చేసే విషయంలో మీరు వెనకబడిపోయారా? భక్తిలో మీరు వెనకబడిపోయారా? ఏ విషయంలో వెనకబడిపోయారు? మరలా మీరు నూతన పరుచుకొని రాబోయే నూతన మాసములు ప్రవేశించదురు గాక. మనుషులు పడి తిరిగి లేవకుందురా? లేస్తారు. దేవుడు తన ప్రజల్ని లేపగలడు. మరలా లేనానా? సడన్గా ఇప్పుడు పిల్లలు చేపట్టుకొని నడిపిస్తూ ఉంటారు, సడన్గా రాయి తగిలి పడ్డారు. లేనానా లేనానా అని చెప్పి చూడండి ఎంత ప్రేమతో వాళ్ళని లేపుతారు పేరెంట్స్ పిల్లల్ని. పడకుండా ఎంతో జాగ్రత్తగా కాచుకుంటారు మీ పిల్లల్ని. పడ్డా మరలా కూడా మరలా వాళ్ళని చేపట్టి లేపుతారు. అలాగే యేసయ్య మనల్ని ప్రేమించిన వాడై మనం ఎవరో తెలుసునా? యిర్మీయా గ్రంథం 2:2-3 వాక్యాలను మీరు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు మూడో వాక్యాన్ని మీరు చూడండి. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనము, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రలేరి వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, దేవునికి ప్రతిష్ఠింపబడిన వాళ్ళు, ప్రతిష్ఠిత జనము. విఆర్ ద కాన్సక్రేషన్ పీపుల్. ఈ నూతన నిబంధన కాలంలో మనము ప్రతిష్ఠింపబడిన జనులము. పాపానికి దూరంగా ఉండి, చెడుతనానికి దూరంగా ఉండి, విఆర్ ద కాన్సక్రేషన్ పీపుల్. ప్రతిష్ఠింపబడిన జనులు మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు. కానీ వాళ్ళు దేవుని యొక్క మాట వినకపోగా దేవుడు వారిని విడిచిపెట్టి అన్ని జనులైన మనల్ని ఆయన ప్రతిష్ఠిత జనముగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రాబడి అంతటిలో మనము ప్రథమ ఫలమై ఉన్నాము. ప్రథమ ఫలము మనమే. సంఘం, నూతన నిబంధన సంఘాన్ని ప్రతిష్ఠిత జనముగా ఆయన రాబడి అంతటిలో ప్రథమ ఫలముగా దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. అందుకే క్రొత్త నిబంధన కాలంలో కూడా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొంతమంది అని అంటారు. ఆ కొంతమంది ఈ సంఘానికి వచ్చిన మీరు ఎవరో తెలిసినా మీరు ప్రతిష్ఠింపబడిన జనము. ఆయన రాబడిలో ప్రథమ ఫలము ఈ సంఘమై ఉన్నది. హల్లెలూయా. మీరు అనుకుంటారు మేము సాధారణమైన విశ్వాసం, లేదా అందరు చర్చికి వెళ్తున్నారు, వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వస్తా పోతా ఉన్నాం అనుకుంటారు. నో, కానే కాదు. మీకుండే ఒక వాల్యూ ఈ పూట మీరు తెలుసుకోవాలి. మీరు ఎలాంటి వాళ్ళో బైబిల్ దేవుని వాక్యం చెబుతుంది మీరు ప్రతిష్ఠ జనము, ప్రతిష్ఠింపబడిన జనము అని మీరు గుర్తెరిగి మీరు మీ పిల్లలు సంఘ సహవాసములో మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందుదురుగాక. ఆయన రాబడి అంతటిలో ప్రథమ ఫలమై ఉన్నారని ఎరిగి సంఘములో మీరు స్థిరపరచబడి యేసు వైపు చూచుచునే ఈ పరుగు పందెంలో మీరు ఓపికతో పరుగెత్తుదురుగాక. ఎక్కడ వెనుదిరిగి చూడకూడదు. ఒకవేళ వెనుదిరిగితే మనం ఏమవుతామో తెలియదు. ఆనాడు లోతు భార్యయితే ఉప్పు స్తంభమైంది. ఇప్పుడు ఆ ఉప్పు స్తంభము మనల్ని గుర్తు చేస్తుంది. లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకోరండి. ఎక్కడైనా మీరు వెనకబడిపోయారా? ప్రార్థనలు కానీ, ఆత్మీయ జీవితంలో భక్తులు కానీ వెనకబడిపోతున్నారా? అప్పుడు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోలేను. వెనకబడిపోకూడదు. నేను ముందుకు ఆత్మీయంగా పరిగెత్తాలి, ముందుకు వెళ్ళాలి అని. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు
ఒక 2-3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకి ప్రమోషన్ వస్తూ ఉంటుంది. ప్రమోషన్ వస్తూ ఉంటుంది, ఇంక్రిమెంట్ పెరుగుతూ ఉంటుంది. భౌతికంగా ఒక జాబ్ హోల్డర్ అతడు గొప్ప చేయబడుతూ ఉంటాడు అతని యొక్క గుడ్నెస్, మంచితనాన్ని బట్టి. ఏదైనా ఒక రిమార్క్ వచ్చిందా ప్రమోషన్ ఆపేస్తారు. ఆ మధ్య ఒక సహోదరి బ్యాంక్ మేనేజర్, బెంగళూరులో జాబ్ చేస్తూ ఉన్నది. ఆమె దగ్గర పనిచేసే ఒక క్లర్కు ఏం చేశాడంటే, ఆ కస్టమర్స్ దగ్గర అకౌంట్లలో ఒక 300-400 మంది అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళ అకౌంట్లన్నింటిలో కూడా రూపాయి 2 రూపాయలు అలా ఆ అకౌంట్లో తీసేసుకొని అతని అకౌంట్లో వేసుకున్నాడు ఎన్నో లక్షల్లో కోట్లలో ఓ 2 సంవత్సరాల నుంచి. సడన్గా ఒక కస్టమరు అన్నాడు, అయ్యా మా అకౌంట్లో ఈ 1 రూపాయి 0.5 రూపాయి పోయే తెలియదు, అకౌంట్లలో డబ్బులు ఉంటాయి 1,000 రూపాయలు చిల్లర ఉంటుంది, ఆ చిల్లర కొట్టేస్తున్నాడు అతను. ఒక కస్టమర్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎన్క్వైరీ చేసి ఆ క్లర్క్ని అడిగితే ఈ మేనేజర్ చెప్పింది, అందుకే నేను ఇలా చేస్తున్నాను అన్నా. ఇప్పుడు ఆమెకు రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయింది, ఇంక్రిమెంట్ ఆగిపోయింది. తప్పు చేయలేదు, కానీ ఈ వ్యక్తి తప్పు చేశాడు, అతను కూడా ఉద్యోగం పోయింది. లోకంలో ఒక రిమార్క్ వచ్చినప్పుడు ఉద్యోగం నుండి తీసివేస్తారు. లంచాలు తీసుకున్న వాళ్ళు తెలిసిపోతే అధికారులకి ఉద్యోగం నుండి తీసివేస్తారు. ఒక రిమార్క్ అనేది, ఒక చెడు అనేది ఒక వ్యక్తి సహించినప్పుడు పరలోకంలో ఉంటున్న దేవుడు కూడా తన ప్రజలు ఎక్కడ వెనకబడిపోకుండా అంచెలంచెలుగా మీరు ఆత్మీయంగా ఎదగాలని, గురి గమ్యాన్ని చేరాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మీరు లోతు బారిని జ్ఞాపకం చేసుకొనుడి. ఆదికాండం 35:19-20 వాక్యాల్లో రాహేలు స్తంభం, రాహేలు మృతి పొంది ఎఫ్రతా మార్గంలో పాతి పెట్టబడెను. నేను మీకు చెప్తాను, అలా మీరు వినండి. అక్కడ యాకోబు, ఆయనకి రాహేలు లేయా, రాహేలు యాకోబు యొక్క భార్య. చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్పి నేను ముందుకెళ్తాను. అక్కడ యాకోబు యొక్క భార్య రాహేలు, ఆమె ప్రసవవేదంతో బాధపడుతూ ఉంది. 35:19 మరొకసారి చదువుకుందాం. 16 వాక్యాన్ని మీరు చూడండి. 17 వాక్యములో ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు భయపడుకుము, కుమారుణ్ణి కన్నది ఆమె మృతి పొందింది. ప్రాణం పోవున్నప్పుడు ఆమె అతని పేరు బెనోని, నా దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది. అతని తండ్రి అతనికి బెన్యామిన్ అని పేరు పెట్టాడు. అట్లు రాహేలు మృతి పొంది బెత్లహేమును ఎఫ్రత మార్గమున పాతిపెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను, అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. చూడండి, ఇప్పుడు ఆ సమాధి స్తంభము మనకేం గుర్తు చేస్తుంది? ఇప్పుడు కూడా ఉంది యెరూషలేం ప్రాంతంలో రాహేలు సమాధి స్తంభము. ఈ రాహేలు సమాధి స్తంభము అక్కడ యాకోబు నిర్మించాడు. కుమారుని కన్నది రాహేలు మృతి పొంది ఎఫ్రతా మార్గంలో ఆమె పాతి పెట్టబడింది. మార్గంలో పాతి పెట్టబడడం అనేది చాలా దారుణం. ఇప్పుడు సడన్గా ఓ డెత్ వచ్చింది, ఓ 5 ఏళ్ల కుర్రోడు చచ్చిపోయాడు, బాధే. ఓ ముసలిది చచ్చిపోయిందంటే పోయిందిలే ముసలిది, ఆ ముసలి దాని ద్వారా ఏం ప్రయోజనం, చచ్చింది మేల్లే అని అంటారు. ఓ 5 ఏళ్ల కుర్రోడు చచ్చిపోయాడంటే బాధ, అకాల మరణం, ఓ బాధ. ఎందుకంటే ఇంకా అతని ఫ్యూచర్ ఉంది, ఇంకా అతడు గొప్ప, అతడు మంచిగా ఉండాలి అనే ఆశ. రాహేలు ఏ విధంగా ఏ విధంగా సమాధి చేయబడ్డాడో అదే చాలా ప్రాముఖ్యమైనది. ప్రిమిన వర్లరా, ఈ అకాల మరణాలు రాకుండా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోవడం మంచిది. ఎందుకంటే సడన్ డెత్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ దావీదు ప్రార్థన చేస్తాడు, నా అంతం ఎట్లుండనది,
నాకు తెలియపరచు ప్రభువా, నాకు మంచి ముగింపు కావాలి. మంచి ముగింపు, కొందరు వర్షిప్ చేస్తున్నప్పుడే ప్రాణాలు పోతాయి, అది ఒక మంచి ముగింపు. పాట పాడుతున్నప్పుడే ఆమెతో పాస్టర్ గారు పెళ్లి ప్రమాణాలు చేపిస్తూనే ఉన్నాడు, అలాగే పడిపోయాడు. దేవుని సన్నిధిలో కనుము వేయడం అది మంచిదే, కానీ అకాల మరణాలు లోకంలో కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ రాహేలు ఆమె మార్గంలో వెళుతూ ఉండగా ప్రాణం విడిచి చచ్చిపోయింది. అలా పొరపాటున జరగకూడదు. ఎందుకు తెలుసునా, ఆమెకు ఎందుకు అలాంటి పరిస్థితి ఎదురైందని బైబిల్ని లోతుగా చదివితే, ఈ రాహేలు మార్గములో చనిపోయే పరిస్థితి, కానీ చనిపోయి ఈమె పితరుల సమాధుల్లో పాత పెట్టబడాలి, కానీ మార్గంలో చచ్చిపోకూడదు. ఎందుకు అలాంటి పరిస్థితి ఎదురైందంటే, రాహేలు ఆమె విగ్రహారాధికురాలు. వాళ్ళ తండ్రి లాభాను ఉన్నాడు, అతను ఒక విగ్రహారాధికుడు. ఆదికాండం 31:32 మీరు చూడండి, 31:32. యాకోబు రాహేలను పెళ్లి చేసుకున్నాడు. ఓసారి తన మామ ఇంటి నుండి బయలుదేరి వచ్చేటప్పుడు ఈ రాహేలు ఏం చేసిందో తెలిసినా, వాళ్ళ తండ్రి పూజిస్తున్నటువంటి విగ్రహాలన్నీ దొంగిలించి దాచిపెట్టుకున్నది. 32 అప్పుడు యాకోబు దగ్గరికి వచ్చి లాభాను అడుగుతాడు, నా విగ్రహాలు ఏయని. అప్పుడు ఆయన అంటాడు, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకూడదు, నీవు నా యొద్ద నుండి వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ తీసుకొని మన లాభానతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలినని యాకోబునకు తెలియలేదు. 34 మీరు చూడండి, ఆమె దొంగిలించి ఏం చేసిందంటే, ఆ విగ్రహములను తీసుకొని వంటే సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చున్నది. ఎంత కిలాడి లేడే చూడండి, కిలాడి లేడు, విగ్రహాలను దాచిపెట్టుకుని. యాకు భర్తకి తెలియకుండా పోయింది, భర్తనే మోసం చేసింది. ఒక విగ్రహారాధికురాలు ఆమె. యాకోబు ఆమెను పెళ్లి చేసుకున్నా కూడా ఆమె బ్రతుకు మారలేదు. ఇంకా వాళ్ళ తండ్రి పూజిస్తున్న విగ్రహాలు వాటిని అనుసరించి చూడండి, దొంగిలించి మరీ దాచిపెట్టుకున్నది, సామాగ్రిలో పెట్టి కూర్చున్నది ఎరగనట్టుగా నాకేం తెలియదు అని దొంగ. రెండవది, ఆమె ఒక విగ్రహారాధికురాలు. ఫస్ట్ విగ్రహారాధికురాలు, ఆమె దొంగతను. మరి ఆ విగ్రహాలు ఎక్కడ? ఆదికాండం 31:19 మీరు చూడండి, లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలించిందా? అంత అవసరమా? యాకోబును పెళ్లి చేసుకున్న తర్వాత ప్రభు మార్గములో, ప్రభు యొక్క అడుగుజాడల్లో నడవాలి, ప్రార్థన దైవభక్తులు నడవాలి, కానీ ఇంకా విగ్రహారాధనని విడిచిపెట్టలేదు. గనుకనే ఆమెలో ఉంటున్న ఆ యొక్క కార్యాలను బట్టి, ఆ యొక్క బలహీనమైన పాపాన్ని బట్టి ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా మారిందంటే, మక్పెలా గుహములో ఆమె మార్గములోని ఎఫ్రతా మార్గములో ఆమె చనిపోయింది. కానీ అలా చనిపోకూడదు. ఎందుకు తెలుసిన, ఆదికాండము 9 మీకు ఇంకొక లోతైన విషయాన్ని మీకు చెప్తాను. అక్కడ ఆదికాండము 49:31 మీరు చూడండి, అబ్రహాము వాళ్ళ సంతతి వాళ్ళు చనిపోయి పాత పెట్టబడ్డారు. ఎక్కడో తెలుసిన, మక్పెలా పొలం ముందు ఒక గుహలో పాత పెట్టారు. అయితే ప్రియమైన వాళ్ళరా, అక్కడ పాత పెట్టిన వాళ్ళ లిస్టులో, పట్టికలో ఈమె పేరు లేదు చూడండి. అక్కడనే వారు అబ్రహామును, అతని భార్యను శారాను పాత పెట్టిరి. అక్కడే నిశ్వాకును, అతని భార్యను రిప్కాను పాత పెట్టిరి. కానీ రాహేలు పేరు లేదు. ప్రియమైన వాళ్ళరా, పితరుల సమాధి పట్టికలో పేర్లు ఉండాలి. పేరు లేకపోతే ఏం ప్రయోజనం? జీవగ్రంథములో మన పేర్లు రాయబడతాయి. ఎప్పుడో తెలుసిన, మీరు ముంచడ బాప్తిజం తీసుకున్నప్పుడు యేసయ్య అంటాడు, శిష్యులారా
ప్రభువా నీ నామం పేరట దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, టచ్ అనగానే పడిపోతున్నాయి, పో అనగానే వెళ్ళిపోతున్నాయి అని అహహా నవ్వుతూ ఉన్నారు. అప్పుడు యేసయ్య అంటాడు, రే మీరు నా నామమున దయ్యములు వెళ్ళిపోతున్నాయని మీరు వాటి ఎందుకు అతిశయపడతారా? మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నామని అందుకు మీరు సంతోషపడండి. హల్లెలూయా. ఇప్పుడు మీ పేర్లు జీవ గ్రంథంలో ఎప్పుడు రాయబడతాయో తెలుసునా? బాప్తిజం తీసుకున్నప్పుడు. బాప్తిజం తీసుకున్నప్పుడు మీ పేర్లు రాయబడతాయి. అందుకే కోటమ్మ, తలుపులమ్మ, కిటికీలమ్మ, ఏడు కొండలు, ఎనిమిది కొండలు అని ఉంటే ఆ పేర్లు మార్చి బైబిల్లో ఉండే పేర్లు పెడతాం. బైబిల్లో ఉండే పేర్లు సుంకులమ్మ, ఈ రకరకాల పిచ్చి పిచ్చి పేర్లు అవి తీసివేసి బైబిల్లో ఉండే ఒక పేరుని పెట్టి నామకరణం. ఎందుకు? పితరుల పట్టికలో మన యొక్క ఆ లిస్టులో మన పేరు ఉండాలి. అలాంటి వాళ్ళే పరలోక రాజ్యానికి అర్హులైన వాళ్ళు. కానీ ప్రేమైన వాళ్ళరా, ఆనాడు రాహేలు ఎఫ్రతా మార్గంలోనే చనిపోయింది, ప్రాణాన్ని విడిచింది. ఇలాంటి పరిస్థితి రాకూడదు. అందునిమిత్తమే విగ్రహారాధనకి, ఈ దొంగతనానికి, లోక సంబంధమైన చెడుతనానికి దేవుని ప్రజలు దూరంగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు అనవచ్చు, మేమేమి విగ్రహారాధన చేయట్లేదు, మేమేమి దొంగతనాలు చేయట్లేదు. కానీ బైబిల్ చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యములో, మీరు ఎక్కువగా లోభత్వానికి చోటిచ్చినా కూడా మీరు విగ్రహారాధికులే. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, అక్కడ విగ్రహారాధికుడై ఉన్న లోభి అనే మాట. ఇప్పుడు మీరు అంటారు, మేము దొంగతనాలు చేయట్లేదు, ఆ తర్వాత విగ్రహారాధన చేయట్లేదు, నేను దేవుని బిడ్డను, ఐఎమ్ వాకింగ్ విత్ జీసస్, యేసుతో కూడా నడుస్తూ ఉన్నాను. కానీ విగ్రహారాధికులు ఎవరో తెలుసునా? బైబిల్ చెప్తుంది, లోభత్వానికి మీరు చోటిచ్చినట్లయితే విగ్రహారాధికుడై ఉన్న లోభి అని రాయబడి ఉంది. మీరు ఆ రోజులు కష్టపడి పనిచేసి 7వ రోజు కూడా నేను పనిచేస్తాను, అక్కడ కూర్చుంటే దేవుడిస్తాడా, దేవుడు పెడతాడా అని మీరు దేవుణ్ణి విడిచిపెట్టారనుకో, మీరు లోభత్వానికి చోటిచ్చిన వాళ్ళు అవుతారు. అందుకే ప్రతి వారం మీరు మానకుండా దేవుని సన్నిధికి వచ్చుదురుగాక. డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, అక్కడ కూర్చుంటే దేవుడు వస్తాడా అని ఆదివారం కూడా పనికి వెళ్ళారా? మండే జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది, అర్జెంటుకి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. వాళ్ళు రావాలని చెప్పట్లేదు. కానీ ప్రేమిన బర్లరా, లోభత్వానికి ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందే అనుభవం. దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాడో వాటిలోనే మీరు సంతృప్తి చెందుదురుగాక. గొప్ప వాటి ఎందు, అధికమైన వాటి ఎందు మన మనస్సు ఎప్పుడు కూడా ఉండకూడదు. లోభత్వానికి ఎక్కువగా చోటిచ్చి ప్రాణాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఒక సహోదరుడు డ్రైవింగ్ చేస్తాడు. మరే మామూలుగా డ్యూటీ చేసుకొని ఉండరా చాలంటే ఓటీలు చేసి అనారోగ్యం వచ్చేసింది, నిద్ర లేక. గవర్నమెంట్ వాళ్ళే ఒకరోజు హాఫ్ డే అని ఇస్తారు, ఎందుకు? మీరు ఆరోగ్యంగా ఉండండి, ఆ రోజు రెస్ట్ తీసుకోండి అని. కానీ ఇంకా సంపాదిస్తానంటే బాడీలో ఛార్జింగ్ లేకపోతే ఏం సంపాదిస్తాం? బలము. అందుకే ఆ రోజులు 7 రోజులు ఉండగా ఆ రోజులు పనిచేయండి, 7వ రోజున విశ్రాంతి దినము అని దేవుడు నియమించాడు. ఆల్రెడీ మనుషులు కూడా నియమిస్తూ ఉన్నారు. గనుక లోభత్వానికి చోటు ఇవ్వకుండా దేవుని మీరు వెదకుదురుగాక. సమయుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 23వ వాక్యములో, మీరు విగ్రహారాధన చేయట్లేదు కానీ లోభత్వానికి చోటిస్తే అదే విగ్రహారాధన. ఇక్కడ 2వదిగా, గృహదేవతలను పూజించుటతో సమానము అవిధేయత. సౌలుతో సమయలు అంటాడు, ఇదిగో నీవు దేవుని యొక్క మాట వినకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావు, కాబట్టి మాట వినకపోవడమే, ఆజ్ఞను అతిక్రమించడమే. సమయలు మొదటి గ్రంథం 15:23 తర్వాత చదువుకోనండి. అవిధేయత అది గృహ దేవతలను పూజించుటతో సమానము. అవిధేయత, దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు, ఆ మాటలు మీ హృదయాలలో స్థిరపరచబడి ఈ మాటలన్నీ మీ జీవితాలలో ఫలభరితంగా మారేటట్లు నా దేవుడు సహాయము చేయునుగాక. దేవుని కంటే అధికంగా మీరు దేన్నైనా ఎవరిని ప్రేమించినా కూడా అది కూడా విగ్రహారాధనే. యేసయ్య కంటే అధికంగా ఎవరిని
వేటిని కూడా ప్రేమించునే ప్రేమించకూడదు. వాళ్ళంటే నాకు ఇష్టం, వీళ్ళంటే నాకు ఇష్టం, అవంటే ఇష్టం, ఇవంటే ఇష్టం అని అన్నారు అనుకో, మీరు విగ్రహారాధికులే. యేసయ్యనే మీరు ప్రేమించుదురు గాక. ఆదికాండం 28:18, ఆదికాండం 28:18 అక్కడ తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా తీసుకుని రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసాడు. అక్కడ మ్రొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకున్నాడు. మీరు తర్వాత చదువుకునండి, నేను ముందుకు వెళ్తాను. ప్రభువా, నేను ఇక్కడ నుంచి ప్రయాణం చేసి వెళ్తున్నాను, నా ప్రయాణంలో నీవు నాకు తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, నా రాకపోకలు మీరు తోడి ఉంటే నీవే నా దేవుడవు, నా రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఇస్తాను అని ఓ మ్రొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్ళాడు. అయితే తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైన తర్వాత దేవుడు మరలా అదే బేతేలుకు రమ్మంటాడు. 31:13 మీరు చూడండి, ఆదికాండం 31:13, మీరెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. గమనించండి, యాకోబు తాను తలగడగా తీసుకుని రాయి తీసి స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. మ్రొక్కుబడితో కూడిన ప్రార్థన. ఆ ప్రార్థనను విన్న దేవుడు యాకోబు జీవితంలో ఆహార విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ, అన్ని విషయాలలో ఆశీర్వదించి గొప్ప చేస్తూ వచ్చాడు. కానీ అవిధేయతను బట్టి, కొన్ని పొరపాట్లను బట్టి వాళ్ళ పిల్లల జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు అంటాడు, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చూసితివో, బేతేలుకు మరలరా, అక్కడ నీవు నీ కుటుంబస్తులందరూ కూడా పరిశుద్ధపరుచుకునండి, మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందండి అని ఆ బేతేలుకు రమ్మని చెప్తూ ఉన్నాడు. బేతేలు అంటే దేవుని మందిరము అని అర్థం. యాకోబు మరలా దేవుని మందిరానికి వచ్చి ఎక్కడైతే దేవుడు ఆయన దర్శించాడో, తలగడగా పెట్టుకున్న రాయిని తీసి స్తంభముగా నిలిపాడో, అక్కడికి వచ్చి మరలా ఏం చేస్తానో తెలుసిన, తన భార్య పిల్లలందరూ ప్రభువా మేము చేసిన పొరపాట్లు క్షమించయ్యా అని చెప్పి వాళ్ళు దేవుని మందిరంలో కుటుంబ సమేతంగా వచ్చి పరిశుద్ధపరుచుకొని వాళ్ళు దేవుని చేత ఆశీర్వాదాన్ని పొంది ఉన్నారు. హల్లెలూయా. ఇదిగో ఈ బేతేలుకు దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు, ఈ బేతేలుకు మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఈ దేవుని మందిరం, మీరు మీ కుటుంబ సమేతంగా మీరు ప్రతి వారం వస్తూ ఉన్నారు ఇక్కడ. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు మీ పట్ల ఎదురు చూసే ఒక కార్యం ఏంటో తెలుసిన, లూకా సువార్త 13:8 అక్కడ యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తారు. ఒక ద్రాక్ష తోట ఉంది, యజమానుడు ఉన్నాడు. తర్వాత మీరు చదువుకోనండి, అక్కడ ఓ యజమానుడు ఉన్నాడు, తోటమాలి ఉన్నాడు, ద్రాక్ష తోటలోనే ఒక అంజురూపు చెట్టు ఉంది. ఆ అంజురూపు చెట్టులో 3 సంవత్సరాల నుంచి ఫలాలు ఎదురు చూస్తున్నాడు యజమానుడు. ఫలాలు రాకపోగా తోటమాలితో అంటున్నాడు, ఈ చెట్టు నరికివేసి అనవసరంగా ఎందుకు ఈ భూమి పాడవ్వాలి. తోటమాలి అంటాడయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. చూడండి, బ్రతిమలాడుతున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మయ్యా, అది దానికి ఎరువు వేస్తాను, అది ఫలించినా సరే, లేకపోతే నరికేద్దాము అంటాడు. ప్రేమైన వారలారా, సంఘం ఇది ద్రాక్ష తోట. సంఘాలు అనేకములు ఉన్నాయి, ద్రాక్ష తోటలు అన్నీ ఉన్నాయి, కానీ ఆ ద్రాక్ష తోటలోనే అంజురూపు చెట్టు ఉంది, అది ఏ నూతన నిబంధన సంఘము. చప్పట్లు కొట్టండి గట్టిగా. ద్రాక్ష తోటలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రాంతంలో, కానీ ఆ ద్రాక్ష తోటలోనే అంజురూపు చెట్టులో ఫలాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది ఈ నూతన నిబంధన సంఘములో దేవుడు మీ పట్ల ఎదురు చూసే ఫలాలు మీలో ఉన్నాయా, ఫలించినా సరే, లేకపోతే నరికి వేస్తాం అంటాడు. అందుకే ప్రేమను పర్లరా, దేవుడు మనకు ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు. అనారోగ్యం వచ్చి ఇక చచ్చే మూమెంట్లో దేవుడు స్వస్థతను ఇస్తూ ఉన్నాడు. ఇక అయిపోయింది, ఇక నేను బ్రతకలేననే సమయంలో దేవుడు జీవాన్నిచ్చి సజీవ లెక్కలు ఆయన సన్నిధిలో ఉంచుతున్నారు. ఎందుకు తెలుసునా, మనము దేవుని సన్నిధిలో ఫలించాలని. క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు కలిగి ఆత్మీయంగా మీరు
చిగురించాలని, పుష్పించాలని, ఫలించాలని దేవుడు ఎదురు ఫలాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు ఆయన సన్నిధిలో ఫలిస్తూ ఉన్నారా? నీతిమంతులు ఉన్నారు, వాళ్ళు దేవుని మందిరావరణములో వాళ్ళు ఎదుగుతూ ఉన్నారని బైబిల్ చెప్తోంది. యేసయ్య ఫలాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. గనుకనే ఈ మాసం వరకు గత దినాల్లో ఎంతోమంది ప్రాణాన్ని కోల్పోయారు, ఎంతోమంది మరణకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా దేవుడు సజీవులుగా ఉంచాడు. ఎందుకో తెలుసిన, క్రీస్తులో మనం ఫలించాలని, ఎదగాలని, యేసయ్య రాకడకై సిద్ధపడాలని దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో ఉంచాడు. మీరు ఆయన సన్నిధిలో ఏ మొక్కుబడి చేశారో ఆ మొక్కుబడిని మీరు చెల్లించుదురుగాక. యాకోబు ఆ మొక్కుబడిని చెల్లించకుండా తాను వాళ్ళ అన్నకి ఇచ్చేశాడు, మొక్కుబళ్ళన్నీ కూడా ఇచ్చేశాడు. యెఫ్తా మొక్కుకున్నాడు, ప్రభువా యుద్ధములు నాకు జయం కలిగితే నా ఎదురుపడేది ఏదైనా నీకు అప్పగిస్తానని. యుద్ధములో జయం పొందిన తర్వాత వాళ్ళ కూతురు ఎదురుపడింది, నానా అని వాళ్ళ కూతుర్ని తీసుకెళ్లి దేవునికి అప్పగించేశాడు. మొక్కుకున్నది ఏదో దాన్ని మీరు చెల్లించండి, లేకపోతే మొక్కుకొనకుండుటయే మేలు అని బైబిల్ చెప్తుంది. ఏ విషయంలో మీరు మొక్కుకున్నారు, ఏ విషయంలో? ప్రేమైన వారులారా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యములో అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేముకును దాని మధ్య నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశానని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టును. దానికి అర్థం ఏంటి? దేవుని సహాయము అని అర్థం. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు ఫిలిస్తీయులకి యుద్ధం జరిగింది. అప్పుడు సమూయేలు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఉరుములు ఉరిమించి ఫిలిస్తీయులు అపజయాలు పాలయ్యారు. ఆ సమయంలో అక్కడ ఈ స్తంభాన్ని నిలిపారు, మిస్పాకును షేనుకును మధ్య నిలిపి ఓ స్తంభాన్ని నిలిపి ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడే అని ఎబెనెజరు దేవుని సహాయం. ఇదిగో ఈ మాసమంతా దేవుడు మనకు సహాయం చేశాడు, ఇకను రాబోయే మాసములో దేవుడు మీకు సహాయము చేయునుగాక. ఎబెనెజరు దేవుడుగా ఆయన మీకు తోడుగా ఉండునుగాక. ఇంతవరకు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసిన, ఆయన కృపగలవాడు అని బైబిల్ చెప్తోంది. ఆయన వాత్సల్యత ఎడతగనిది అని బైబిల్ చెప్తోంది. గనుకనే మనం లయము కాకుండా, నిర్మూలము కాకుండా కాపాడబడుచు ఉన్నామని ఎన్నో వాక్యాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. ఏదేమైనా కూడా ఈ మాసమంతా దేవుడు మీ పట్ల చేసిన మేళను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన రాకడకై మీరు సిద్ధపడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం.